రాజ్యానికి అతీతంగా ప్రాంతాలకి ఎందుకు అతీతం అంటున్నానంటే, కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఆంధ్రులను దూతలు తిట్టారు. ఆయన ఆంధ్రుడే, ఆ సంగతి తెలంగాణలో తెలియదు. నేను విజయనారాయణ గారు సార్పిల్లో కూర్చాను, చిచ్చువలసలో. ఆయన విజయనారాయణ గారు బొబ్బులి. నేను 40 సంవత్సరాల క్రితం సేవ మొదలుపెట్టాను. ఆయన 40 సంవత్సరాల క్రితం పాస్పోర్ట్ అమ్మడం మొదలుపెట్టాను. నేను 1000 కోట్లు అభివృద్ధి చేసి ఎప్పుడు ముఖ్యమంత్రులు, అప్పుడు పివి నరసింహరావు గారి కంటే ముందు 89 నుంచి 6 ముఖ్యమంత్రులు. మీరు విన్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర గారు, చక్కగా మీటింగ్లు అందరూ అటెండ్ అయ్యి, సుశీల్ కుమార్ సిండే గారు, వాళ్ళ గారు చేసిన అభివృద్ధి ప్రపంచంలో ఎవరు చేయలేదని కొడారు. ఎందుకు? నేను 5 లక్షల కోట్లు ఇచ్చాను, ఇప్పించాను ప్రపంచానికి, 100,000 కోట్లు మన దేశానికి ఇచ్చాను, ఇవ్వగలను, తెచ్చాను, తేగలను, చేశాను, చేయగలను. మీరందరూ నాతో కలవండి, ఒక్కొక్కరు 500 మందిని గ్రూప్ లో చేర్చండి. బహిరంగ సభ నేను త్వరలో కడపలో పెడతాను. అందరం కలిసి పనిచేద్దాం, అందరం అభివృద్ధి కొరకు లక్ష్యం ఉంచుదాం. అందరం ఒకే గోల్, శ్రీలంక అవ్వకుండా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకుందాం. మోదీ గారికి, బీజేపీ గారికి మన తెలుగు సత్తా, 12 కోట్ల సత్తా చూపిద్దాం. సెప్టెంబర్ 25 లోపుని కానీ ఆయన మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వకపోతే, స్మార్ట్ సిటీలు కట్టకపోతే నేను కడతా. కర్నూలులో 1, కడపలో 1, అనంతపురంలో 1, తిరుపతిలో 1, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, నిజామాబాద్, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం కట్టి చూపిస్తా. నాలాంటి చారిటీ సిటీలు ప్రపంచంలో ఎవరైనా కట్టారా? నాలాగా డబ్బు 40 లక్షల మంది వితంతులను ఎవరైనా రెస్క్యూ చేశారా? నాలాగా ఎవరికైనా 8 ప్లేన్లు, 3 హెలికాప్టర్లు ఉన్నాయా? ఈరోజు నాలాగా ప్రైమ్ మినిస్టర్ మోదీ, అమిత్ షా గారు ఎవరికైనా గౌరవం ఇస్తున్నారా? లేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, 10 రోజుల క్రిందటి శనివారం 32 మంది నాయకులు వచ్చారు, 18 పార్టీ లీడర్స్ వచ్చారు, గులాం నజీ ఆజాద్, కపిల్ సిబ్బల్, అంతకంటే కేబినెట్ మెంబర్ గోపాలా గారు స్వీట్ రూమ్కి వచ్చారు. ఎప్పుడు? 10 సంవత్సరాల క్రిందట కాదు, 10 రోజుల క్రిందట. కనుక ప్రేమైన మిత్రులారా, నేను వచ్చింది కడప అభివృద్ధి చేయడానికి, ఆనందం తేడానికి, మంచి చేయడానికి. ఏదో నేను మిస్అండర్స్టాండింగ్ అయింది యూనివర్సిటీలో, అది తప్పు. పర్మిషన్తో లోపలికి వెళ్ళి 15 నిమిషాలు నేను అందరితో మాట్లాడా. కలవలతో 2 గంటలు క్యాంటీన్ నుంచి బయటకు వచ్చా. వారు ఏదో తప్పు చేశారు, దేవుడు వారిని క్షమించినట్టు వచ్చారు, క్షమాపణ కోరితే. నేను ఇప్పుడు అనంతపురం వేరు 5:30 నుండి 7 వరకు ఎల్లుట కర్నూలు 5:30 నుంచి 7 వరకు శనివారం మధ్యాహ్నం, గమనించండి, హైదరాబాద్ అమీర్పేట 3 గంటలకి ఇప్పటికే 3,100 IAS IPS డాక్టర్లు జాయిన్ అయ్యారు. నేను కాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ అంటే వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి. 2024లో దేవుని కొరుకుండి మీ ఆశీస్సులు ఉంటే, ఇప్పుడు మీడియా సపోర్ట్ ఉన్నట్టు కంపల్సరీగా 40 MPని మనం గెలిస్తే 178 నియోజకవర్గాల ఎంపీ, నియోజకవర్గంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, నార్త్ ఈస్ట్, గోవా, పాండిచ్చేరి కంటెస్ట్ చేస్తున్నా. మీరందరూ నాయండి, త్వరలో నేను వస్తున్నా, మీటింగ్లు పెడుతున్నా. గోవాకి కొంచెం ట్రబుల్ అయిందని డిస్టర్బ్ అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. 2024లో ఏపీ పోటీ దయచేసి కొంచెం క్లుప్తంగా ప్రశ్నలు, క్లుప్తమైన ఆన్సర్. ప్రజాశాంతి పార్టీ 2024లో 175 MLAలు, 25 MPలు పోటీ చేస్తున్నాం. అట్లీ సర్వేలు చూడండి,
నూటికి 60-70% మనకి 9 జిల్లాల్లో సర్వే జరిగింది. మనకి ఆదరణ ఉంది, అభివృద్ధి కొరకు నన్ను ప్రజలు నమ్ముతున్నారు. ఎనీ అదర్ క్వశ్చన్? ఇంకొక 5 నిమిషాలు ప్లీజ్. 2023 వచ్చే సంవత్సరం ఎలక్షన్ లో నేను సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేశాను. అందుకనే శనివారం నుండి తెలంగాణ రావాలని ఆంధ్రులకు ఆదరణ ఇవ్వాలి. నేను ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపిస్తాను, ప్రజలు గెలిపిస్తారు. ఇప్పుడు ఎంతసార్ అంటే వారం రోజులు నర్సాపూర్ లో ఉన్నాను, 13 జిల్లాలు 13 రోజులు తిరిగాను. ఎన్టీ రామారావు గారికి 5 సంవత్సరాలు, చిరంజీవి గారికి 5 సంవత్సరాలు ప్లానింగ్, సంవత్సరం ఎలక్షన్. కేజ్రీవాల్ గారికి 10 సంవత్సరాలు, వారం రోజుల్లో ఎవరైనా ఇల్లు కట్టగలరా? అందుకని ఇప్పుడు 3 సంవత్సరాలు ఇచ్చి అనేక సార్లు అమిత్ షా రూపాల మోదీ గారిని 10 రోజుల క్రితం వారిని హోటల్కి రావడం మీరు చూశారు. నేను పిఎం క్యాండిడేట్ గా 2024-2023 సీఎం అయి తెలంగాణలో దేవుని కృపలో 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసి అభివృద్ధి అంటే చేసి చూపిస్తాను. 100,000 కోట్లు తెచ్చి కంపెనీలు పెట్టి చేసి చూపిస్తాను. చేయండి. అప్పుడు ప్రజలు 2024 ఇప్పుడు 16 పార్టీలు 18 నాకు సపోర్ట్ ఇస్తున్నారు. తప్పకుండా నేను పిఎం అవ్వాలని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ప్రజలు దేవుడు నిర్ణయిస్తే అవుతుంది, లేదా నా మిత్రుల అమిత్ షా అయినా నాకు కారణం. బీజేపీ యోగి గారు అవ్వకూడదు, మోదీ గారు ముసలాయి, చంద్రబాబు గారు పోస్ట్ ఎలక్షన్. బీజేపీ అన్నది పార్టీ కాదు, ఆంధ్ర తెలంగాణ. ఆయనే చెప్పారు రూపాల గారు దేశంలో నెంబర్ 2. జూన్ 30 మన ఆఫీస్కి వచ్చారు. గత వారం 4 సార్లు వచ్చారు, 10 రోజుల క్రితం. రూపాల మోదీ గారు అమిత్ షా గారు మీరు మీడియాలో చూస్తున్నారు. మన ప్రజాశాంతి పార్టీ అంటే అర్థం చేసుకోండి, 4 కోట్లు లేవు తెలంగాణలో, 4-5, ఆంధ్రాలో 1% కూడా లేదు. మనకి 60% ఉన్నది, అందరికీ తెలుసు. వారికి నేను మద్దతు ఇవ్వడం లేదు, వారే నాకు మద్దతు తీసుకున్నారు. ఎలక్షన్స్ ముందు అందులో బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకోండి. ఆంధ్ర తెలంగాణలో పొత్తులు ఎవరైనా వస్తే విలీనం అవుతారు, ఎందుకంటే అందరికీ కలిపి 40% ఓట్లు, 34-38, మనకి 60%. మీ ఛానల్లో చెప్తున్నాను, నేను చెప్పట్లేదండి. ఇంకా పొత్తు ఎందుకు? లేదండి, జనసేన పాపం తమ్ముడు మంచోడే కానీ మిస్గైడ్ చేస్తున్నాను. అందుకనే తమ్ముడికి నేను సలహా ఇస్తున్నాను, వద్దు అని. బీజేపీ వదిలేశారు కదా 2014, మళ్ళీ ఎందుకు? సో నిమిత్తం లేదు అనుకుంటాను. ఒక ఆయన తమ్ముడిని మిస్గైడ్ చేస్తున్నారు, రైట్ గైడెన్స్ చేస్తే తమ్ముడు వస్తే ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు. ఆంధ్రాలో ముఖ్యమంత్రి మాత్రం మహిళని చేయబోతున్నాను. ప్రజాశాంతి పార్టీ తరఫుని 77 సంవత్సరాలు మహిళ ముఖ్యమంత్రి కాలే, అది బీసీ మహిళ, దళిత మహిళ, కాపు మహిళ, ముస్లిం మహిళ, మహిళలు 50% ఉన్న మహిళలు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? మై టైప్ ఆఫ్ గవర్నెన్స్ ఈస్ డిఫరెంట్. ఐఎమ్ అ వరల్డ్ లీడర్, ఐఎమ్ కాన్ఫిడెంట్ టు ఓన్ బై గాడ్స్ గ్రేస్ విత్ ఆల్ యువర్ ప్రేయర్స్. సో పొలిటికల్ స్ట్రాటజీ ఇస్ పాలిటిక్స్, ఎకానమీ, డెవలప్మెంట్, సెక్యులరిజం. ప్రపంచంలో 100 ట్రిలియన్ ఉంది, ఇలా ఎవరైనా డబ్బులు తేగలుగుతున్నారో అప్పులు తేగలు. సో మనం అందరం కలిసి పనిచేద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము స్పందించాం, వాళ్ళ తరఫున స్పందించారు, పిలిస్తే అర్థం. లేదంటే పార్టీకి అతీతంగా పనిచేద్దాం అనుకుంటుంది, రాలేదనుకోండి, కలవలేదు, నేను ఆయన ఇంటికి వెళ్తాను, కలవలేదు అనుకోండి. ప్రజల్లో వారికి చెడ్డ పేరు, కేసీఆర్ గారు కలవలేదు, ఫార్మ్ హౌస్ లో ఉంటాడు,
తెలియదు అంతే.